రారెండోయ్ పిల్లలు అమ్మమ్మ ఇంటికి, రకరకాల వంటలు రుచి చూచి పోదురు. నాన్ వెజ్ రుచులతో, వెజ్ వెరైటీస్తో, రకరకాల పచ్చళ్ళు, నవపిండి వంటలు. రారెండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు మనం అన్ని టిఫిన్లోకి అదిరిపోయే చట్నీ సూపర్ టేస్టీ ఉంటుంది, ఎలా తయారు చేస్తానో చూద్దాం రండి. ఇప్పుడు వీటి కోసమని పచ్చిమిరపకాయలు, ఇవి అంత పెద్ద పెద్దగా ఉండేవి కదా యాగవు, అందుకని బాల్టీలో పట్టం, అందుకని ఇలా తుంచి వేసుకున్నాము. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి చక్కగా వేయించుదాం. ఇప్పుడు మనం ఇలా వేగిన పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఈ పల్లీలు వేసి వేయించుదాం. ఇవి కూడా చక్కగా వేగిన మాట వేయించాలి. ఇప్పుడు ఇలా బాగా చక్కగా వేగిపోయినాయి కదా పల్లీలు, ఇందాక పచ్చిమిరపకాయల్లోనే వేయాల్సింది. కానీ ఇప్పుడు ఇది కారంతో సహా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పుడు వేసి దీనిలో కొంచెం ఆగలేదు. కారంతో పోగొట్టి కట్ చేస్తాం. అది ఇందాక పచ్చిమిరపకాయలు వేసినట్టే బాగుండేది, అప్పుడు మర్చిపోయా. అలా వేగితే సరిపోయింది. ఇంకిప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇదే బాండీలో ఒకేసారి తాలింపుకి కొంచెం ఆయిల్ వేద్దాం, దాన్ని కూడా వేడెక్కనిద్దాం. తాలింపు గింజలు వేసి కొంచెం వేగనిద్దాం. దీనిలో లేత కరివేపాకు 2 రెంబలు, ఇంకా గ్యాస్ కట్టేద్దాం. ఇది చూడండి, మనం ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, దానిలోకి ఒక కొంచెం పొట్టనాలి వేసి, కొంచెం ఎక్కువ కాదు, 1/4 రవ్వ చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకొస్తాను. ఇప్పుడు మన చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ ఒకసారి ట్రై చేయండి, ఇలా సూపర్ ఉంటుంది, చాలా బాగుండిద్ది. ఒకసారి చేసి అప్పుడు చూడండి, భలే టేస్ట్గా ఉంటుంది. దోశల్లోకి అదిరిపోయింది. ఈ కొత్తిమీర పల్లీలు పుట్నాల చట్నీ ఇడ్లీ దోశ ఉప్మా పునుగు బోండా గారెలు అసలు ప్రతి దానిలోకి అదిరిపోయే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీరే చెబుతారు ఎంత బాగుందో.